పుష్పత్రికి కూడా సుకుమార్ లెక్కలేస్తున్నాడా మొన్నటి వరకు ప్రచారంగా మాత్రమే ఉన్న ఈ మాట నిజం కాబోతోందా ఇది బాహుబలి కాదు కానీ కేజీఎఫ్ లాంటిదే అంటున్నారు అదేలా అసలు పుష్పత్రి ఉందనేలా కొత్తగా తేలిన అంశం ఏంటి పుష్పత్రి ఇక మీదట గోసిప్ కాదు ఇది పట్టా తప్పదు అలా అని కాదు ఇది కూడా త్వరలోనే సాధ్యం కాబోతోంది పుష్ప టూ తాలూకు క్లైమాక్స్ డిస్కషన్స్ లీక్ ఇది తేలింది పుష్ప వచ్చే నెల నుంచి పట్టా లెక్కబోతోంది ఎగ్జాక్ట్ గా పద్నాలుగు నెలలు షూటింగ్ ప్లాన్ చేశారు అంతా బాగానే ఉంది అయితే గ్రాఫిక్స్ వర్క్ కోసం ముందుగా క్లైమాక్స్ తీస్తున్నారట ఆ స్టోరీ డిస్కషన్స్ ప్రకారం పుష్ప టూ కూడా కేజీఎఫ్ టూ తర్వాత త్రీ ఉందనేలా ఏదో హింట్ ఇవ్వబోతోంది కేజీఎఫ్ క్లైమాక్స్ లో హీరో మీద అటాక్ సముద్రంలో మునిగే సీన్ ఉంటుంది కానీ ఎక్కడ హీరో చనిపోయాడని చూపించారు అలానే పుష్ప టూ లో భారీ అటాక్ ప్లాన్ చేశారట ఆ సీనే పుష్ప త్రీకి లీడ్ అంటున్నారు గతంలో బాహుబలి త్రీ కూడా ఉంటుందన్నట్టు ఇది కూడా ఓ ప్రచారం కాదని తెలుస్తోంది నిజానికి బాహుబలి త్రీ ఉందని గతంలో అన్నారు కానీ ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ మూవీ తో బిజీ అయ్యాడు జక్కన్న సో బాహుబలి త్రీ ఇప్పట్లో ఉండదు అనుకోవాల్సి వస్తోంది ఇక విక్రమ్ తర్వాత విక్రమ్ టూ కూడా ఉందన్నారు కానీ టైం పట్టేలా ఉంది సో పుష్ప త్రీ కూడా బాహుబలి విక్రమ్ లానేనా అంటున్నారు అయితే అలా ఉండకపోవచ్చని తెలుస్తోంది పుష్ప టూ తర్వాత విజయ్ దేవరకొండతో మూవీ ప్లాన్ చేసిన సుకుమార్ ఆ ప్రాజెక్టు తర్వాత పుష్ప త్రీ ప్లాన్ చేస్తాడట అంటే మరీ ఎక్కువ గ్యాప్ లేకుండా పుష్ప టూ వచ్చిన ఏడాదిన్నరకు పుష్ప త్రీ పట్టాలెక్కుతుంది అనుకోవాలి అనేది ఇండస్ట్రీ జనాల చర్చల్లో బయటపడుతున్న గుసగుస